ఈ యొక్క 40 దినాల ఉపవాస ప్రార్థనలో 10 దినములు కూడా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయ హల్లెలూయ, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క దినము మనము ఒక ప్రత్యేకమైన సందేశాన్ని విందాము. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, ఒక మాట చూడండమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనక పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులునై యుండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికి అన్యజనులకు సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యుద్ధకును రాజుల యుద్ధకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదు ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలను అది ఆ గడియలోనే అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. హల్లెలూయ, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, ప్రభు మాటల్లో ఇక్కడ శ్రమను గురించి చెప్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నాడట? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము ఎవరి మధ్యనకి తీసుకుని రాబడుతున్నాము? తోడేళ్ల మధ్యనకు తీసుకురాబడుతున్నాము. అయితే యేసు ప్రభు ఈ యొక్క లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైన శ్రమలు అనుభవించినాడు. అలాగే మనము అనుభవిస్తామని చెప్పి ముందే చెప్పినాడు. ఆయన చెప్పకుండా ఏది చేయలేదు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. అందుకనే ఏమంటున్నాడు, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. తోడేళ్లకు గొర్రె కనపడుతూ ఊరుకుంటుందని ఊరుకోదు. ఏం చేస్తుంది? అబ్బా, దొరికింది ఇవాళ ఫుల్ బిర్యానీ, ఫుల్ పార్టీ అనుకుంటుంది. అలాగూ మనల్ని తోడేళ్ల మధ్యకి, లోకంలో ఉన్నటువంటి తోడేళ్ల మధ్యకు, అంటే తోడేలు లాంటి స్వభావము కలిగిన వా మనుషుల మధ్యలోనికి ప్రభు పంపుతున్నాడు. ప్రభు పంపినప్పుడు ఇక్కడ మనం ఎలాగుండాలి అని చెప్పేసి అంటున్నాడు. హల్లెలూయ, మనం తెలివి లేని వారి వలె ఉండకూడదు. ఎలా ఉండాలి? వెరీ వైజ్గా ఉండాలి. పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులున్నాయి యుండు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ యొక్క వాక్య భాగంలో ఇది నాకు కొంచెం ఆశ్చర్యకరం. పాముల వలె వివేకం కలిగి ఉండాలంటున్నాడు ఏంది? హల్లెలూయ, మనం ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే సర్పము ఈ యొక్క భూమి మీదున్న జంతువులన్నిటిలో కూడా యుక్తి గలది, తెలివి కలది. హల్లెలూయ, అయితే తెలివి గలదానికి దానితో పోలుస్తున్నాడు. పాముల వలె మీరు కూడా తెలివి గలవారై ఉండాలని. హల్లెలూయ, మరి పాములతోనే ఎందుకు పోల్చావు ప్రభువా? ఈ తోడేల మధ్యకు పంపిస్తానంటున్నావు కదా, మరి ఇక్కడ పాముల వలె వివేకంగా ఉండాలని చెప్పేసి మీరు అంటున్నారేంటి అని చెప్పేసి నేను దీని గురించి ఆలోచించి ప్రభుని అడిగినాను. ప్రభుని అడిగితే ప్రభు నాకు చాలా స్పష్టంగా బోధించినాడు. హల్లెలూయ, ఓకే, ఏమన్నాడంటే పాము ఫైటింగ్ చేస్తుందండి ఎప్పుడన్నా మీతో? ఓకే, మీకు సందర్భం చెప్తాను. మీరు దారిలో వెళ్తుంటే ఎదురుగా పాము వస్తుంది అనుకోండి, వచ్చి అది ఏకాఏకిన మీ మీద పడదు. అది ఆగి ఒకసారి ఇలాగ చూస్తుంది, మిమ్మల్ని చూస్తుంది. అది దాని యొక్క పడగ విప్పి ఒకసారి లేచి ఇట్లా చూస్తుంది. ఇట్లా చూసి మన మూమెంట్ ఎలా ఉన్నదని చూస్తుంటుంది. చూసి మన కదలికను బట్టి అది కదులుతుంది. ఒక నిమిషం కూడా కాదు, కొద్దిసేపు అది చూస్తుంది. చూసి ఏం చేస్తుంది? ముందుకు వస్తుందా వెనకకు వెళ్తుందా? ముందుకు వస్తుందా? ఎక్కడ చూసినామా మనం? ఎక్కడికి లేదు. అంటే ఇద్దరు నిల్చున్న తర్వాత నువ్వు నిల్చున్నావు, అది నిల్చున్నది. నిల్చున్న తర్వాత చూసి నువ్వేమనకపోతే అదేం చేస్తుందంటే చూసి వెనకకు తగ్గిపోతుంది. హల్లెలూయ, ఇది సెట్ బ్యాక్ అవుతుంది.
పడగ దింపుకొని వెనుకకు తిరిగి పక్కకు దారి వెళ్ళిపట్టి వెళ్ళిపోతుంది. హలలు, అది ఫైటింగ్ చేయదు, అది కొట్లాడడానికి పోట్లాడడానికి సిద్ధం కాదు. హల్లెలూయ. ఈ లోకంలో మనం కూడా తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మనల్ని పంపినప్పుడు మనం పోట్లాడడానికి కాదు. హల్లెలూయ. ఈ పాముల వలె తెలివిగా ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ఎవరితోని మనము వాగ్వివాదం పెట్టుకోవడం, పోట్లాడడము, లేకపోతే ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం, డిస్కస్ చేయడం కాదు. మనం ఏం గల పాముల వలె తెలివి కలిగి ఏం చేయాలి? ఎందుకు వచ్చిన గోలా అని చెప్పేసి పక్కకు తిరిగి సైలెంట్కి వెళ్ళిపోవాలి. హల్లెలూయ. హల్లెలూయ. రోడ్డు మీద చాలా తగులుతూ ఉంటాయి, వచ్చేవాడు, పోయేవాడు, వెనకవాడు, ముందువాడు, ఇవాళ రేపు అంతా ఉల్టా పల్టా ఉండదు హైదరాబాద్ ట్రాఫిక్లో. వాంది తప్పైనా మనదే మనదే అంటాడు. వాడికి అడ్డం వచ్చినందుకు వాడే అడ్డం వస్తాడు, వాడే మన మీద తిరగబడతాడు. ఇలాంటి వాటితో మనము అక్కడ రోడ్డు మీద వాగ్వివాదాలు పెట్టుకొని ఇవన్నీ చేయకుండా ఏం చేయాలి? పాము వలె వివేకంగా కొంచెం తగ్గితే ఏం పోయేది ఏం లేదు. హల్లెలూయ. కొద్దిగా తగ్గితే అక్కడ పోయేది ఏం లేదు, గొప్ప ప్రమాదం జరగకుండా మనం అక్కడి నుంచి తప్పించుకుంటాం. హల్లెలూయ. అలాగే పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులున్నాయి ఇండు. పావురం ఎంత నీట్గా ఉంటుంది, ఎంత నిష్కపటంగా ఉంటుంది, అలాగూ మనం ఉండాలంట. హల్లెలూయ. కపటం లేకుండా మనం ఉండాలి అని చెప్పేసి ప్రభు తెలియజేస్తుంది. ఇలాగ ఉన్నా కూడా మనుషులను గురించి మీరు జాగ్రత్త పడండి. ఎవరి గురించి జాగ్రత్త పడమంటున్నాడు? మనుషులను గురించి జాగ్రత్త పడాలంటున్నాడు. అయితే ఈ దినము మనం మనుషులు మనకు చేసేటువంటి పర్సిక్యూషన్ గురించి మనము ధ్యానిస్తున్నాం. మనల్ని హింసిస్తారండి. హల్లెలూయ. క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారికి ఏం కలుగుతుందట? శ్రమ కలుగుతుంది. హల్లెలూయ. శ్రమ కలుగుతుందని ప్రభు ముందే చెప్పినాడు. హల్లెలూయ. అయితే ఈ శ్రమలో మనము ఏమి బాధపడన అవసరం లేదు, ఏమి కృంగిపోని అవసరం లేదు. మన మీద వారు లేనిపోని నిందలు వేసి లేకపోతే మనల్ని హింసించడము జరిగినప్పుడు కూడా పెద్దగా మనం కలవరపడాల్సిన అవసరం ఏం లేదు. ప్రభు ఆల్రెడీ చెప్పినాడు. హల్లెలూయ. ఇక హింసలు జరుగుతాయని ముందే చెప్పినాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూడండి ఒకసారి చదువుమా, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు. కొరడాలతో కొట్టిస్తారు, బెత్తములతో కొట్టిస్తారు. పనిష్మెంట్ జరుగుతుంది. ఈ పనిష్మెంట్కు మనం ఏం పెద్దగా భయపడని అవసరం లేదు. అప్పుడు మనం ఏమి చేయాలని మనం ఆలోచిస్తాం. చింతించినప్పుడు ఏమంటున్నాడు 19వ వచనంలో? వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడదుము, ఏమి చెప్పుదము అని చింతింపకుడి. చింతించదు. ఏమి చెప్పాలి, ఏమని సమాధానం చెప్పాలని చెప్పేసి మనం ఏమి చింతపడని అవసరం లేదు. అప్పుడు ఏమి చెప్తాడంట? మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపు. నువ్వేం మాట్లాడాలో ప్రభు నీతో మాట్లాడతాడు, మాట్లాడి నిన్ను సిద్ధం చేస్తాడు. హల్లెలూయ. హల్లెలూయ. నీకు మాటలను ఇస్తాడు, ఆయన మాటలను నీ నోట పెడతాడు, పెట్టి సమాధానం చెప్పేలాగున చేస్తాడు. ఇంకా చూడండి, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవారు మీరు ఏం మాట్లాడాలో తండ్రే మాట్లాడతాడు. హల్లెలూయ. మన పక్షాన ఆయనే మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది. కాబట్టి మనం ఏ మాత్రం కూడా కలవరపడని అవసరం లేదు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడ 22వ వచనం చూడండి, మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షింపబడును. అంతము వరకు, చివరి వరకు సహించాలి. సహించినప్పుడు రక్షణకు దొరుకుతుంది. హల్లెలూయ. ఇప్పుడైతే మనకు క్షేమకరమైన వాతావరణాలు ఉన్నాయన్నీ, ఇవన్నీ కూడా అంత్య దినములలో జరగబోయే వాటి గురించి ప్రభు ముందే చెప్పినాడు. భయంకరమైన పరిస్థితులు వస్తాయి. యేసు ప్రభును నమ్ముకున్నామంటే హింసల పాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఇలాంటి కష్టాలు, బాధలు, కొరడా దెబ్బలు, ఇవన్నీ కూడా చెరసాలలు, హింసలు జరిగినప్పుడు ఏమి చేయాలని మనం ఏం ముందు కలవరపడని అవసరం ఉంది. అందుకే ముందుగా రాపించి పెట్టినాడు. హల్లెలూయ. వీటికి మనము భయపడకూడదు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యము
మన అందరి కొరకు సిద్ధపరచబడి ఉన్నది. ఇక్కడ కష్టం వచ్చిందా నష్టం వచ్చిందా అయ్యో దేవుడు వద్దులే అని చెప్పేసి అన్నాడు కదా. అందుకని ఏమంటున్నాడు, అంతము వరకు, చివరి వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును, రక్షణ కలుగుతుంది. కాబట్టి మనం ఏమాత్రం కూడా మన యొక్క రక్షణను వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. రక్షణ నుండి మనల్ని తొలగించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆ ఏం చర్చికి పోతావులే, ఏమి దేవుడు అంటాడులే, ఈ దేవుళ్ళు అయితే ఫుల్గా ఎంజాయ్ చేయవచ్చు, అది చేయవచ్చు, ఇది చేయవచ్చు, అవన్నీ ఎక్కడ తీసుకెళ్తుంది, నాశనానికి నడుస్తుంది. క్షణకాలము, కొద్ది కాలము యొక్క సుఖాల కొరకు మనము నిత్య జీవమును మనం కోల్పోకూడదు. అందుకే అంటున్నాడు, అంతము వరకు సహించిన వాడు రక్షణ పొందును. దేవునికి మహిమ కలుగును గాక. మనం సహించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అయితే ఈ క్రమంలో అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి. ఈ శ్రమలన్నిటి గురించి నేను అవుట్లైన్గా చెప్తాను. అనేకమైన పనిష్మెంట్లు జరుగుతాయి. చేయని తప్పు కండి, చేసిన తప్పు కాదు. హల్లెలూయా. మీరు చేసిన తప్పుకైతే అది తప్పు చేసినాము, శిక్ష అనుభవిస్తున్నాము అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ చేయని తప్పుకు, యేసు ప్రభును విశ్వసించినందుకు మనకు పనిష్మెంట్స్ వస్తాయి. అలాగే హరాసి చేస్తారు, టార్చర్ చేస్తారు, టార్మెంట్ చేస్తారు, అలాగే మనల్ని టీజింగ్ చేస్తారు, మనల్ని వెలివేస్తారు, గేలి చేస్తారు, చేసి ఇలాంటివి చేస్తారు. చేసినప్పుడు మనం పెద్దగా ఏమి కలవరపడడం అవసరం. హల్లెలూయ. ఈ లోకంలో మనకు శ్రమ కలుగుతుందని ప్రభు మనకు ముందే చెప్పినాడు. కాబట్టి మనం ఏమాత్రము కలవరపడకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూడమ్మా, 5:11 చూడండి. 5:11 జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. పూర్వంలో ఉన్నటువంటి ప్రవక్తలను కూడా అలాగే హింసించిన. హల్లెలూయ. ఇక్కడ ఈ చెడ్డ మాటలు పలికినప్పుడు, నిందించినప్పుడు, హింసించినప్పుడు ఏం చేయాలంట, సంతోషించాలంట, ఆనందించాలంట. అప్పుడే పరలోకమందు మన ఫలము అధికమవుతుంది. హల్లెలూయ. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నిమిత్తం మనం శ్రమ పొందినప్పుడు దేవుడు మనకు గొప్ప రివార్డ్ ఇస్తాడు. ఆయన ఊరికే మొదలుపెట్టడం కాదు. మనం నిన్న ఒక వాక్యం కూడా చదువుకున్నాం, యేసుక్రీస్తు నామమును బట్టి శ్రమ పొందడం అది వేరు, లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి చేష్టల చేత, క్రియల చేత, పనుల చేత శ్రమ పొందడం వేరు. కానీ యేసు ప్రభువు నామము నిమిత్తము శ్రమ పొందడం వేరు. హల్లెలూయ. ఆయన నిమిత్తము ఇప్పుడు ఏదైనా ఒక పని విషయంలో ఏదైనా వినప్పుడు ఎవరితోనైనా వాగ్వివాదం పెట్టుకునేది దేవుని గురించి పెట్టుకుంటున్నావా? దేవుని యొక్క నామమును బట్టి మనము అక్కడ శ్రమ వస్తుందా, లేకపోతే మన యొక్క పనులను బట్టి అవుతుందా? హల్లెలూయ. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నా, అక్కడ దేవుడు లేడు, ఏదో చిన్నగా అవుతుంది, చిన్నగా నాదే పొరపాటు అయింది, పొరపాటు అయితే అక్కడ గొడవ అయితే అది యేసు నామమును బట్టి కాదు. అవుతుంది అది? అది కాదు. ఏది నా ప్రవర్తనను బట్టి అక్కడ గొడవ జరుగుతుంది, లేకపోతే అక్కడ శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ ప్రభువును బట్టి కాదు. అట్లాంటి శ్రమల గురించి ప్రభువు చెప్పడం లేదు. మనం చేసే పొరపాట్లను బట్టి కాదు, లేకపోతే పొరపాటుగా మన మీద వేసే నిందలను బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు నామమును బట్టి మనము అనుభవించే శ్రమలను బట్టి తప్పకుండా దేవుడు మనకు బహుమానాలు ఇస్తాడు, మన ఫలము అధికమవుతుంది అని చెప్పేసి ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా ఇక్కడ చూడమ్మా, 44వ వచనం చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా, మత్తయి సువార్త 6:44 నేను మీతో చెప్పినది ఏమనగా, 43 చదవండి. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా,
నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మీ పొరుగు వారిని ప్రేమించి శత్రువులను ద్వేషించమన్నారు. మనకు మంచి ఉన్న వారిని ప్రేమించాలి, చెడ్డవాణ్ణి లేకపోతే శత్రువును ద్వేషించాలని పాత నిబంధనలో చక్కగా చెప్పింది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత దాన్ని త్రిప్పి వేసినాడు. త్రిప్పి వేసి ఏం చేసినాడు? కఠినంగా ఉన్న ఆజ్ఞను ఏం చేసినాడు? ఈజీ చేసినాడా? ఈజీ చేయలేదు, ఇంకా కఠినం చేసినాడు, ఇంకా కఠినం చేసినాడు. ఎలా కఠినం చేసినాడు? ఇక్కడ మీరు పొరుగు వారిని ప్రేమించి, మిమ్మల్ని ప్రేమించమన్న వారిని ప్రేమించడం పెద్ద గొప్ప కాదు, మిమ్మల్ని ద్వేషించే వారిని, మీ శత్రువులను ప్రేమించడం గొప్ప. హల్లెలూయ. ఇంకా దానిని కఠినం చేసినాడు. హల్లెలూయ. ఇంకా కఠినంగా చేసినాడు. కఠినంగా చేసి అంటున్నాడు, నీ శత్రువులను ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినది ఏమనగా, మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. హల్లెలూయ. మనం మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ప్రభు వారికి తెలియదు. అందుకని యేసు ప్రభు చేసినాడు, చేసి అంటున్నాడు ఆ శిలువ కల్వరి శిలువ దగ్గర అంటున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించు. హల్లెలూయ. ఆయన ఏం చేస్తున్నారు? బల్యముతో పొడుస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, బెత్తములతో కొడుతున్నారు, కొరడాలతో కొడుతున్నారు. కొట్టేవారిని ఏమంటున్నాడు? హింసించేవారిని, చంపేవారిని ఏమంటున్నాడు? ప్రభు వీరిని క్షమించయ్యా, మీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు. హల్లెలూయ. మనం ఆ స్థాయికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునక శత్రువులను ప్రేమించాలని చెప్పేసి హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రభు చాలా స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునక రెండవ తిమోతి చూడమా, రెండవ తిమోతి 3:12. యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో, మంచి భక్తితో బ్రతకాలనుకునేవారు, బ్రతకనుద్దేశించు వారందరూ కూడా ఏమవుతారంట? హింస పొందుతారు. హల్లెలూయ. దట్ ఈస్ అ సైన్. ఫస్ట్ సైన్ ఏంటంటే హింస పొందుతారు. హింస పొందినంత మాత్రాన మనము మన ఏది పోలేదు, కానీ మనము దేవుని యందు మనం ఇష్టలుగా ఉంటున్నాం. హల్లెలూయ. నువ్వు హింస పొందినప్పుడు మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని వదిలిపెడుతున్నాడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, కానీ అలాంటిది ఏం లేదు. ఒక్కసారి చూడండి ఆ పేతురు పత్రిక 4:4. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము. దేని నిమిత్తము? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. హల్లెలూయ. ఇక్కడ చూసినట్టయితే నువ్వు క్రీస్తు నామం నిమిత్తం నింద పాలైనప్పుడు ఎవరు వస్తున్నారంటే మహిమ స్వరూపి అయిన ఆత్మము నీ మీదికి వచ్చి నిన్ను బలపరుస్తున్నది. హల్లెలూయ. దేవుని ఆత్మ నీ మీదికి వస్తుంది, నీ మీదికి వచ్చి నిన్ను అక్కడ నీకు ఆదరణ ఇస్తుంది, నీకు శక్తిని ఇస్తుంది. హల్లెలూయ. ఆయన వదిలిపెట్టడం లేదు. క్రీస్తు యేసు నామం నిమిత్తం, ఆయన నామం నిమిత్తం మనం హింసబడితే తప్పకుండా మనకు ప్రభు తోడుగా ఉంటాడు అంతే. ఆ దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మనకు బాధ అనిపిస్తుంది, మనకు శారీరకంగా కొంత వేదన అనిపిస్తుంది, కానీ దేవుని ఆత్మ మన మీద నిలిచి మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది. హల్లెలూయా.
దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే భక్తులు అనేక మంది కూడా ఇలాంటి శ్రమలను అనుభవించినారు. హల్లెలూయ. మనము అనుభవిస్తామో అనుభవించమో మనకు తెలియదు, కానీ అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? హల్లెలూయ. ఎవరైనా మనల్ని నిందించినారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే క్రైస్తవులు అంటే ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు కిరాయికి, క్రైస్తవులు అంటేనే ఇల్లు ఇవ్వట్లేదు. అది కొంత బాధాకరంగానే ఉన్నది. ఇంకా ముందు పోతా అంటే ఇంకా చాలా కఠినమైన ఆంక్షలు వస్తాయి. ఇప్పుడు ఈ 2024లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ గవర్నమెంటు అత్యంత మెజారిటీతో గెలుస్తుంది. గెలిచి భయంకరమైనటువంటి రూల్స్ని తీసుకొని వస్తుంది. హల్లెలూయ. అది స్పెషల్గా ఎవరి కోసమండి? మన కోసమే తీసుకొస్తుంది. వారు మొట్టమొదటిగా ద్వేషించేదే క్రైస్తవులు. హల్లెలూయ. దేవునికి మహిమ కలు. ఆ యొక్క సమయాలలో మనం ధైర్యంగా ఉండాలి. హల్లెలూయ. అప్పుడు ఎవరు వస్తారు మన దగ్గరికి? దేవుని మహిమ స్వరూపి అయిన ఆత్మ మన మీదికి వచ్చి నిలుస్తుంది. హల్లెలూయ. నేను ఏమాత్రం కదలనీడు మెదలని భయపడకుండా నీ మీద నిలిచి ఆయనే మాట్లాడతాడు నీ పక్షమున. హల్లెలూయ. కొన్నిసార్లు మనకు ఇంకా హింసలు కలగవచ్చు, దెబ్బలు కలగవచ్చు, చెరసాలలు కలగవచ్చు. ఇలాంటి అనేకం జరుగుతుంది. మరణం కూడా సంభవించవచ్చు. అయినా కూడా మనం ఏం భయపడనవసరం లేదు. హల్లెలూయ. నీ ఆత్మను ప్రభు తన గుప్పిట్లో ఉంచుకున్నాడు, తనలో దాచుకున్నాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క పర్సిక్యూషన్ గురించి మనం భయపడకూడదు, దాన్ని ఎదిరించాలి. దానికి భయపడి పారిపోకూడదు. హల్లెలూయ. పారిపోవడం వేరు, నిలబడడం వేరు. శ్రమలు వచ్చినాయి. శ్రమలు వచ్చినప్పుడు శ్రమలను తట్టుకోలేక పారిపోవడము దేవుని వదిలిపెట్టడం కాదు, కానీ నిలబడము చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయ. మనం ఎదిరించి కొట్లాడి పోట్లాడి పోరాటాలు చేయనవసరం లేదు, కానీ నిలబడితే చాలు. అందుకని అన్నాడు, మీరు అధికారుల దగ్గరకు అలాగే రాజుల యుద్ధకు కొనిపోబడతారు. అప్పుడు ఏమి చెప్పాలో మీరేం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎవరు మాట్లాడతాడు? ప్రభువే మన ద్వారా మాట్లాడతాడు. ఆయనే మన పక్షమున మాట్లాడతాడు. కాబట్టి నువ్వు పారిపోయేటోని గురించి మాట్లాడాడు, పోరాడేటోనితో మాట్లాడాడు, కానీ నిలబడినప్పుడు మాట్లాడతాడు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూసినట్లయితే అనేకమైనటువంటి ఆ శ్రమలలో అనేకమైన భక్తులు వారు నిలబడ్డారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో నేను కొంతమందిని మీకు చూపిస్తాను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ ఒకసారి యోసేపు భక్తుని మనం చూద్దాం. యోసేపు ఆదికాండంలో యాకోబు కుమారుడైనటువంటి యోసేపు శ్రమల పాలవుతున్నాడు. శ్రమల పాలైనప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఇక్కడ చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆదికాండం 37వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. యోసేపు దగ్గరకు రాక మునుపు, అంటే అతడు దగ్గరకు రాక మునుపు, వారు దూరం నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిన సొంత తమ్ముడు అండి. 12 మంది సంతానం యాకోబుకు. ఈ 12 మందిలో చిన్నవాడు ఈ యొక్క యోసేపు. ఈ యోసేపు దూరం నుంచి వస్తూ ఉంటే పెద్దవారైనటువంటి అన్నలందరూ చూస్తున్నారు. 11 మంది చూస్తున్నారు, వీడు వస్తున్నాడు అని చెప్పి వాడిని ఏం చేయడానికి చూస్తున్నారు? వాళ్ళు వాణ్ణి చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. హల్లెలూయ. సొంత తమ్ముని, బయట వాళ్ళు కాదు, ఇక్కడ సొంత తమ్ముని రాకముందు చంపుటకు దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టముగము వీని తినివేసేనని చెప్పుదము. అప్పుడు వీని కలలు ఏమగునో చూతము రండని ఒకరితో ఒకరు. హల్లెలూయ. శ్రమలు అయితే చివరికి ఏం చేసినారంటే వాడిని ఈ యొక్క చంపలేదు, కానీ ఆ యొక్క వాని షర్టును తీసుకొని పక్కకు పెట్టేసి తీసి గోతిలో వేసినారు. భయంకరమైన శ్రమ. ఆ గోతిలో నుండి తీసి అమ్మి వేసినారు. సొంత వాడండి, సొంత ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు, సొంత అన్నలు యోసేపును అమ్మి పడేసినారు. ఎవరైనా అనుకుంటారా సొంత వాళ్ళు ఇలాగ చేస్తారని?
అయితే భవిష్యత్తులో రాబోతుంది అలా సొంత ఇంటి వారులే తల్లి తండ్రిని తల్లిని తల్లిదండ్రులు పిల్లలను పిల్లలు తల్లిదండ్రులను పట్టించే కాలాలు రాబోతున్నాయి. భయంకరంగా అన్ని బైబుల్లో ఉన్నాయి, నేను చెప్పేటివి కాదు. అంత శ్రమలు వస్తాయి, ఆ శ్రమలలో మనం నిలబడాలి. అంత వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఈ శ్రమలకు మనం భయపడవలసిన అవసరం ఉంది. ఇక్కడ యోసేపు భయపడ్డా, గోతిలో పడవేసిన ఆయన ఎక్కడ చూస్తున్నాడండి, ఎక్కడ చూస్తున్నాడమ్మా చూడండి 21వ వచనం. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా వానిని విడిపించెను. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తం చిందింపకుడి అతనికి హాని చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతని పడద్రోయుడని వారితో చెప్పను. ఈ పడద్రోయబడిన తర్వాత ఇక్కడ ఎటువైపు చూస్తున్నాడు? ఒక్కసారి చూడమ్మా 25వ వచనం. ఓకే, ఒక్క నిమిషం. 24వ వచనం. అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసి ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. అయితే మనిషి అయితే త్రోసి వేయబడ్డాడు, వేసి పడిన తర్వాత గుంటలో నీళ్లు లేవు, వట్టిగానే ఉంది. గుంటలో పడ్డ తర్వాత ఎటు చూస్తాడండి? ఆకాశం మందున్న అప్పుడు ఆకాశం మందున్న మా తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయ. గోతిలో వేసినడని కృంగి కృషించి ఏడవడం లేదు, ప్రభు వైపు చూస్తూ మొర్ర పెడుతున్నాడు, మొర్ర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ గుంటలో నుండి తన అన్న తప్పించాలని వారి రక్తం ఎందుకు ఒలికించడం అని చెప్పేసి విడిపిస్తున్నాడు. శ్రమ కలుగుతుందా లేదా? శ్రమ కలుగుతుంది, సొంత వారితోనే కలుగుతున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే చూసినట్లయితే యోసేపు కలిగిన కష్టాలే కాకుండా దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు అభేద్నగోలకు ఎలాంటి కష్టం వచ్చింది చూడండి ఒక్కసారి. దానియేలు మూడవ అధ్యాయం. ఈ మూడో అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు ఉంటాడు. ఈ నెబుకద్నెజరు రాజు ఒక విగ్రహాన్ని చేసిస్తాడు. ఇది కూడా మనకు భవిష్యత్తులో జరగబోతుంది. హల్లెలూయ. ఇది ఇప్పుడు జరిగినాయి కాదు, ఇది గతంలో జరిగినాయి కానీ ఇవి మళ్ళీ సేమ్, ఇవి ఇప్పుడు రాబోయే కాలంలో ఇవి జరగబోతున్నాయి, అంత్య దినములలో జరగబోతున్నాయి కాబట్టి మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి 14వ వచనం చూడమ్మా 3:14. షద్రకు మేషకు అభద్నగు మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా అని అడుగుతున్నారు. నేను నిలబెట్టించిన ఒక విగ్రహాన్ని, ఆ విగ్రహానికి మీరు నమస్కరించడం లేదని పూజించడం లేదని చెప్పేసి వారికి కంప్లైంట్, వారిని తీసుకొని వచ్చినారు. వారు తీసుకొని వచ్చిన తర్వాత దానికి ఏమని కంప్లైంట్? మొక్కడం లేదని. హల్లెలూయ. ఇప్పుడు మనం కూడా భవిష్యత్తులో అదే రాబోతుంది. అంత్య దినంలో అంత్యక్రీస్తు నిలపబడతాడు. నిలపబడ్డ తర్వాత అందరూ కూడా ఆయననే పూజించాలి. హల్లెలూయ. ఈ లోకంలో ఎవరు పూజింపబడరు, ఆయన ఒక్కడు మాత్రమే, ఆయననే పూజించాలి. పూజించకపోతే శిక్ష. ఎలాంటి శిక్ష? మరణ శిక్షనే, ఇంకా వేరే శిక్ష లేదు. అలాంటిది ఇక్కడ కూడా ఉన్నది చూడండి. సేమ్ ఇదే అక్కడ రిపీట్ అవుతుందని నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. ఇక్కడ చూడండి, అప్పుడు వీరు మరి నమస్కరిస్తున్నారా, పూజిస్తున్నారా చూడండి. లేదు. 16వ వచనం. షడ్రకు మేషకును అభద్నగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమియవలన చింత మాకు లేదు. హల్లెలూయ. చింత లేదు మాకు, నీకు సమాధానం చెప్పుకోవడానికి మాకేం చింత లేదు, మేమేం భయపడడం లేదు. ఏమంటున్నారు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడివి గల ఈ అగ్నిగుండముల్లో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించునని ధైర్యంగా రాజు ముందు చెప్తున్నారండి. ముంగట మరణము ఎదురు చూస్తూ ఉన్నది. అక్కడ పెద్ద అగ్నిగుండం ఉన్నది, ఆ అగ్నిగుండంలో పడవేస్తారు.
ఆ పడ వేస్తారని తెలిసినా కూడా వారు ఏమి భయపడడం లేదు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. కలు మీరు పిరికితనంతో లేరు, ఎలా ఉన్నారు? ధైర్యంగా ఉన్నారు. హల్లెలూయ. పిరికివాడు ప్రతిరోజు చేస్తాడంట. పిరికితనం గలవాళ్ళు, పిరికితనం ఏం చేస్తుందంటే ప్రతి దానికి భయపడి కొలాబ్ చేస్తుంది. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. హల్లెలూయ. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను మనకి ఇవ్వలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు పిరికితనంతో ఉన్నారా? ఏమి లేరు, ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా ఉండి రాజును ఏమంటున్నారు? రాజా అంటున్నారా? పేరు పెట్టి పిలుస్తున్నారు, పేరు పెట్టి నెబుకద్నెజరు అంటున్నారు. అంత ధైర్యం ఉండాలి. హల్లెలూయ. ధైర్యంతో మనం నిలబడి మనం సమాధానం చెప్పాలి. ఇక్కడ దేవుని గురించి చెప్తున్నారు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు అని చెప్పేసి అంటున్నాను. అప్పుడు రాజుకి ఏమవుతున్నది చూడండి, 19వ వచనం చూడమ్మా. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు మేషకు అభిజ్ఞయను వారి విషయంలో ఆయన ముఖము వికారమైన సిగ్గుపడిపోయినాడు. వికారమైపోయింది, కోపం వచ్చేసింది వానికి. వాడు ముఖం అంతా చింపేసుకున్నాడు. చింపేసుకుని కోపంతో ఏమంటున్నాడు? కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞించిన ఒక్క అంత కాదు, ఏడంతలుగా. ఇప్పుడు మండుచున్న దానికంటే ఏడంతలు ఎక్కువగా మీరు మంటను ఎక్కువ చేయండి. అంటే ఆయన కోపం అంత రగిలిపోయింది. హల్లెలూయ. ఆ రగిలిపోయిన ఆ కోపంతో ఆయన ఏం చేయాలని? అగ్నిగుండంలో వారిని పడవేయాలని. హల్లెలూయ. పడవేస్తే ఏమైంది? పడవేసే టైం కన్నా బతిమిలాడినారు. అయ్యా అయ్యా బతకని, అయ్యా మమ్మల్ని బ్రతకని అని చెప్పేసి వారు బతిమిలాడుకున్నారా, వేడుకున్నారా? మరి ఏమైనా కాంప్రమైజ్ అయినారా? సరే సరే మేము మొక్కుతాం లే అని చెప్పేసి అన్నారా? లేదండి. హల్లెలూయ. వారు ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కాలేదు. అప్పుడు వారిని చూడండి ఏం చేసినారు, 20వ వచనం. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠుల్లో కొందరిని పిలువనంపించి షడ్రకును మేషకును అభిజ్ఞగోలను బంధించి వేడిమి గల మండుచున్న గుండంలో వేయుడని ఆజ్ఞ ఇవ్వగా వారిని ఇంకా చూడండి, వారు అంగీలను నిలువుట అంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములు తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. హల్లెలూయ. ఆ గుండము నడుమ పడవేసినారు. కనీసం బట్టలు కూడా తీయలేదు వాళ్ళు. తీయకుండా వారిని బంధించి కట్టి పడేసి ఆ యొక్క అగ్నిగుండంలో వేసినారు. అగ్నిగుండంలో వేస్తే ఏమైంది చూడండి. ఇక్కడ ఒక అద్భుత కార్యం జరిగింది చూడండి. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిమి గలదైనందున షడ్రకు మేషకు అభిజ్ఞగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. హల్లెలూయ. వేసిన వారే చనిపోయినారు. హల్లెలూయ. అంటే ఎంత వేడి ఉన్నది చూడండి. అంటే రాజు కోపం ఎంతగా రగులుకున్నది. మామూలుగా ఉన్న మంట కట్టే కూడా ఇంకా ఏడంతలు చేసినాడు. ఏడంతల వేడిమికి ఆ వేసేవారు వాళ్ళు బలాఢ్యులు. ఆ బలాఢ్యులు అయినటువంటి సైనికులు వీరిని కట్టి ఆ ముగ్గురిని త్రోసి వేసేటప్పుడు నాకు తెలిసి ఒక 6 వచ్చిండ్రేమో, ఒక్కొక్కరిని ఇద్దరిద్దరు పట్టుకొని వేయడానికి. ఆ 6 కూడా ఏమైపోయినారు? ఆ అగ్ని జ్వాలకు ఆ వేడికి కాల్చబడి చనిపోయినారు. హల్లెలూయ. కానీ పడవేయబడిన వారి సంగతి ఏంది చూడండి ఇక్కడ. ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజాకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసి తిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రతిత్వం ఇచ్చింది. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. హల్లెలు. ఎంతమందిని వేసినారు? ముగ్గురినే వేసినారు. కానీ అక్కడ ఇంకొకరు ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చినారు? హల్లెలూయ. అగ్నిగుండంలో ఉన్నాడు. అగ్నిగుండంలో ఉండి అప్పటి వరకు వీళ్ళని ఎలా వేసినారు?
బంధకాలతో కట్టి పడేసి వారు కదలకుండా చేసి వారిని కట్టి ఆ యొక్క అగ్ని గుండంలో వేసినారు. గుండంలో వేస్తే ఏమైంది? ఆ బంధకాలు లేవు. ఇప్పుడు బంధకాలు ఊడిపోయినాయి. బంధకాలు లేక అగ్నిలో ఏం చేస్తున్నారు? సంచరిస్తున్నారు, నడుస్తూ ఉన్నారు. హల్లెలూయ. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఇంకొక వ్యక్తి వారితో యాడ్ అయినారు. నలుగురు వ్యక్తులుగా వేయబడింది ముగ్గురు, కానీ నాలుగవ వ్యక్తి వచ్చినారు. ఆ నాలుగవ వ్యక్తే యేసు ప్రభు. హల్లెలూయ. వీరు పడక ముందే ఆయన ముందే ఉన్నాడు. హల్లెలూయ. వారి శ్రమలలో వారి విశ్వాసముతో నిలవబడప్పుడు ప్రభువే వారి పక్షంలో వారిని విడిపించడానికి ఆ అగ్నిగుండంలో నిలబడి ఆ అగ్నిగుండంలో వారిని ఆహ్వానించినాడు. ఆహ్వానించి ఆ కిందికి రాగానే బంధకాలన్నీ ఊడిపోయింది. హల్లెలూయ. ఆ అగ్నిలో వేసినా కూడా మరణం వస్తుంది, కానీ ఆ బంధకాలు ఊడిపోతాయా? ఊడిపోవు. కానీ యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆ అగ్ని ఏమి చేయదు, బంధకాలు ఏమి చేయవు, స్వతంత్రులైపోయి చక్కగా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయ. అది దేవుని దగ్గర ఉన్నటువంటి శక్తి. ఈ శక్తిని వారు గుర్తించి ఇక్కడ ఏమంటున్నారు? నెబుకద్నెజరు రాజా, మాకేం భయం లేదు, నువ్వు ఎక్కడా నేసుకో, ఏమైనా చేసుకోమా, మా ప్రభు మాకున్నాడు, మమ్మల్ని రక్షించుటకు సమర్థుడనే సమాధానం చెప్పినారు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూడండి 27వ వచనం చూడమ్మా. అధిపతులను, సేనాధిపతులు, సేనాధిపతులను, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండుటయు వారి తల వెంట్రుకలలో ఒక్కటైన కాలిపోకుండుటయు వారి వస్త్రములు చెడిపోకుండుటయు అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. హల్లెలూయ. హల్లెలూయ. ఇది మనుషులకు అసాధ్యం. హల్లెలూయ. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోలేదు. ఆ వస్త్రాలకు ఆ యొక్క మంట పొగ వాసన ఉంటుంది కదా, ఆ వాసన వస్త్రాలకు అంటుకుంటుంది. ఆ వాసన కూడా రాలేదంట. ఎంతమంది వచ్చినారు? మంచి మంచి ఆఫీసర్లు వచ్చినారు, అక్కడ మంత్రులు వచ్చినారు, సైన్యాధ్యక్షులు, సంస్థానాధిపతులు అందరు వచ్చి పరీక్షిస్తున్నారు. ఏమైంది, 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 ఏమీ కాలేదు. హల్లెలూయ. దేవుని చేతిలో అలాంటి రక్షణ ఉంటుంది. ఏమీ కాదు. ఎవరు ఏం చేసినా ఏమీ కాదు. హల్లెలూయ. మనం అనుకుంటే ఏదో అయిపోతుంది, ఏది కాదండి. మన ప్రాణము దేవుని యొక్క చేతిలో భద్రంగా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు అలాగూ నిలబడ్డందుకు దేవుని యొక్క నామము ఎలాగూ మహిమపరచబడిందో తెలుసా? అదే రాజు ఏమంటున్నాడు చూడండి. చూడమ్మాయిగా, వారి దేహంలో తలగకుండా చూచిరి. 28వ వచనం. నెబుకద్నెజరు షడ్రకు మేషకు అభేద్నెగోయును వీరి దేవుడు. ఎవరి దేవుడు? వీరి దేవుడు. అయి ముగ్గురు దేవుడు. అలా నువ్వు నిలబడితే నీ దేవుడు అంటాడు. హల్లెలూయ. హల్లెలూయ. పారిపోతే నమ్ముతావు. నువ్వు నిలబడితే దేవునికి మహిమ కలుగుతుంది. అలాగూ మహిమ పొందాలి. వీరి దేవుడు పూజార్హుడు. ఏం చేయడానికి? ఈ రాజు నిలబెట్టినాడు ఒక బంగారు విగ్రహం, అది పూజకు అనర్హమైనది. ఆ విగ్రహం కాదు పూజ చేయాల్సింది. ఎవరి దేవుడు పూజార్హుడు? వీరు నిలబడ్డారు కాబట్టి దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయ. నిలబడకపోతే దేవునికి మహిమ రాదు, విగ్రహానికి మహిమ వచ్చేస్తుంది. చూసినావా వాళ్ళని ఎలాగ చేసినామా అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ వీరు నిలబడ్డారు. నిలబడ్డందుకు వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి. ఆ జీవోను కూడా లెక్క చేయలేరు, రాజు యొక్క ఆజ్ఞను కూడా లెక్క చేయలేరు. లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడ్డారు. హల్లెలూయ. నిలబడ్డప్పుడు ఇంకా దేవునికి ఎలాంటి మహిమ వస్తుంది? 29వ వచనం చదవమ్మా. కాగా నేను ఒక శాసనము నియమించి ఒక రూల్ పాస్ చేస్తున్నాడు రాజు. ఒక జీవో పాస్ చేస్తున్నాడు. ఏంటది కొత్త జీవో? ఏదనగా ఈ విధముగా
రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. హల్లెలూయా హల్లెలూయా. రక్షించుటకు సమర్థుడు కావాలి. నిన్ను అగ్నిలో వేస్తామంటే కాపాడేవాడు, నిన్ను శ్రమలలో పడుతుంటే కాపాడేవాడు, నువ్వు నిందలలో ఉంటే కాపాడేవాడు, చూస్తూ ఊరుకునేవాడు కాదు. హల్లెలూయా. ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, ఆయన స్పందించే దేవుడు అయించున్నాడు. ఈ యొక్క ముగ్గురిని కాపాడిన దేవుడు, రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడని ఎవరు అంటున్నారు? హల్లెలూయా. ఎవరంటున్నారు? రాజులు ప్రశంసించేలాగున నువ్వు సాక్షిగా నిలబడాలి. మనల్ని బట్టి దేవుడు మహిమ పొందుతాడు, ఎలాంటి డౌట్ లేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వీరిని బట్టి గొప్ప ఎక్కడెక్కడ ప్రశంసింపబడుతున్నాడు ఇక్కడ చూడండి. దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని శద్రకు మేషకు అబెద్నగో అనువారి దేవుడు ఎవడు దూషించునో వాడు తుత్తునీలుగా చేయబడను. హల్లెలూయా. ఎవరైతే దూషిస్తారో వాడిని తుత్తునీలు అంటే ముక్కలు ముక్కలు చేయాలని అదే రాజ్యం చేస్తున్నాడు, జీవోపాసన చేస్తున్నాడు. హల్లెలూయా. ఇది మన దేవుడు మహిమ పొందే విధం. ఒక్క దగ్గర కాదు, గల్లీలో కాదు, ఇంటి పక్కలో కూడా చెప్పరు కొంతమంది. ఇక్కడే ఎలాగ మహిమ పొందుతున్నాడు దేవుడు ఒక్కసారి చూడము. ఏ జనులలో కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ భాష మాటలాడు వారిలో కానీ. హల్లెలూయా. నీ యొక్క అద్భుత కార్యము దేవుని కొరకు నేను నిలబడినటువంటి విధమును చూసి అందరూ ఒకటే సాక్ష్యానికి మొత్తం అందరూ మారు మనసు పొందాలి, వారే సాక్ష్యం చెప్పాలి. హల్లెలూయా. అది దేవుడు కోరుకునేది. భయపడి పారిపోయే వారికి కాదు, పిరికి వారికి కాదు దేవుడు తోడుగా ఉండేది, ధైర్యంగా నిలబడేవారికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కాదు. ఇక్కడే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఈ యొక్క దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదే దేశంలో ఇక్కడే రాజ్యంలో చూసినట్లయితే ఇక్కడ రాజు మారిపోయినాడు. నెబుకద్నెజరు తర్వాత దర్యావేషు అనే ఒక రాజు వచ్చినాడు. ఆ రాజు ఏలుబడిలో కూడా వీరు ఇక్కడ ఏం చేసినారంటే వారు కూడా ఏం చేస్తున్నారు, ఒక శాసనం రాపిస్తున్నారు, ఒక రూల్ పాస్ చేపిస్తున్నారు. ఏమని ఒకసారి చూడమ్మా. హల్లెలూయా. ఎవరికి మ్రొక్కద్దు ఇక్కడ, ఎవరికి చెప్పద్దు, ఎవరికి మ్రొక్కకూడదు అని చెప్పేసి, ఎవరు కూడా పూజలు చేయొద్దు ఎవరికి అని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేసుకున్నట్టున్నారు. 12వ వచనం చూడండి. రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి రాజా 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇవ్వలేదా? ఇది అండి రూల్. రాజుకే మొక్కాలి. ఏ మానవునికి మొక్కకూడదు, ఏ దేవునికి కూడా ప్రార్థన చేయదు. ఈ యొక్క శాసనము బయలుదేరింది, రూల్ పాస్ అయినా కూడా దానియేలు ఏం చేస్తున్నాడంటే దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు. 10వ వచనం చూడమ్మా. ఇట్టి శాసనము సంతకము చేయబడనని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు నుండి తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. జీవో పాస్ అయింది, రూల్ పాస్ అయింది, అయినా కూడా ఆయన ఆగలేదు. ఆగకుండా యథాప్రకారముగా అంటే ఆయన రెగ్యులర్ ప్యాటర్న్, అది ప్రతిరోజు చేసేవాడు. ఈ శాసనము బయలు వెళ్ళిందని ఆగలేదు. హల్లెలూయా. మనకు కూడా శాసనాలు బయలుదేరుతాయి, ముందు వస్తుంది.
వచ్చినప్పుడు ఆ శాసనాలకు నువ్వు భయపడి ఆగకూడదు. హల్లెలూయ. ఆగితే ఏమవుతుంది? దేవుడు మహిమ పొందడు. రెండవదిగా, మనము పరలోక రాజ్యమును స్వతంత్రించుకోలేము. హల్లెలూయ. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ పిరికి వారు, అసహ్యులు, వాళ్ళది ఒక లిస్ట్ ఉన్నది, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు. హల్లెలూయ. ఇక్కడ జీవ పాస్ అయిందని, శాసనం రాయబడిందని తెలిసినా కూడా ఏం చేస్తున్నాడు? యథాప్రకారంగా ప్రార్థన చేస్తున్నాడు, అలాగే స్తుతించుచు ఉన్నాడు. హల్లెలూయ. ఆయన ఆపలేదు. మనం ప్రార్థన చెయ్యమని చెప్పినా కూడా చేస్తలేదు కొన్ని కొన్నిసార్లు. ఇక్కడ ఈయన మాత్రం ఆపడం లేదు. అయితే ఈయన ముమ్మారు మోకాలు ఉండి ప్రార్థన చేస్తాడని, స్తుతించాడని చెప్పేసి ఈ శత్రువులకు తెలుసు. ఈ శత్రువులకు తెలిసి ఏం చేసినారంటే, ఈయనను పట్టుకొచ్చి రాజు దగ్గర ఆయన మీద కంప్లైంట్ చెప్తున్నారు. చూడండి 18వ వచనంలో, అందుకు వారు, చెరపట్టబడిన యూదులలో ఉన్న ఆ దానియేలు, నిన్నే గాని, నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక ఏం చేస్తున్నట, అనుదినము ముమ్మారు ప్రార్థన చేయిచు వచ్చుచున్నాడని. హల్లెలూయ. ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. నీ యొక్క ఆజ్ఞ రాజా, నీ ఆజ్ఞను లెక్క చేస్తలేడు, పట్టించుకోవడం లేదు, తిరస్కారం చేస్తున్నాడు. అసలు ఏమాత్రం కూడా ఆయన ప్రార్థన చేయడం ఆపడం లేదు అని చెప్పి, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి ఆయన మీద కంప్లైంట్ చేస్తున్నాడు. చేసినప్పుడు రాజుకు కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తున్నాడు? వచ్చి రాజు ఆజ్ఞయిస్తున్నాడు. 16వ వచనం చూడమ్మా, అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ రాజు యొక్క ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. రాజు నెగటివ్ పలకడం లేదు. హల్లెలూయా. ఆయన శాసనమును మార్చడం లేదు, కానీ ఆ శాసనాన్ని తూచ తప్పకుండా చేయాలని చెప్తున్నాడు. కానీ దానియేలుతో ఏమంటున్నాడు అంటే, నెగిటివ్ పలకడం, నీ ఈరోజుతో నీ పని అయిపోయింది అని అనట్లేదు. నువ్వు ఎవరికైతే ప్రార్థన చేస్తున్నావో, ఎవరికైతే ముమ్మారు స్తుతిస్తున్నావో, ఆ దేవుడు నిన్ను తప్పక తప్పక రక్షించును. హల్లెలూయ. ఆయన రక్షించే దేవుడు అని ఒక అన్య రాజు చెప్తున్నాడు. మనకు తెలియట్లేదు. మన దేవుడు ఎంత గొప్పవాడో మనకు తెలియట్లేదు. మనకు, మనల్ని చూస్తున్నటువంటి బయటి వారికి తెలుసు. హల్లెలూయ. ఇక్కడ రాజు కూడా అదే అంటున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అని చెప్పేసి అంటున్నాడు. అనేసి రాజు బహుచింతతో ఉన్నాడు. బహుచింతతో ఉన్నప్పుడు ఇక తెల్లవారింది. తెల్లవారే సమయంలో ఆ రాత్రి మొత్తం కూడా అన్ని బంద్ చేసినాడు. ఉపవాసం ఉన్నాడు రాజు. దానియేల్ కోసం, ఒక బానిస ఆయన, ఆయన కోసం ఉపవాసం ఉన్నాడు. రాత్రి భోజనం లేదు, ఏం లేదు. ఒకసారి చూడండి 18వ వచనం, అంతట రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, ఎవరి కోసం ఉంటున్నాడు? దాసుని కొరకు. హల్లెలూయ. మన కోసం మనం ఉపవాసం ఉండాలి. రాజు ఎవరి కోసం ఉంటున్నాడు? దానియేలు కోసం ఉపవాసం ఉంటున్నాడు. తన దగ్గర పనిచేసే వాని కోసం ఉపవాసం ఉంటున్నాడు. అంటే ఎంత విలువిస్తున్నారు ఆయన, ఎంతగా వారి గురించి పట్టించుకుంటున్నాడు. హల్లెలూయ. ఈ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన కోసం మనం ఉండాలి. హల్లెలూయ. బయట వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరు ఉండాలి? మన కోసం మనం ఉండాలి. ఈ దానియేలును పట్టించుకునేటువంటి రాజులు ఉన్నారా మనకు? లేరు. ఎవరు ఉండాలి? మనమే ఉండాలి. మన కోసం, మన సమస్యల కోసం మనమే ఉండాలి. ఉండి మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడండి, రాజు కూడా రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్యము వాయిద్యములు జరగనీయలేదు. డాన్సులు బంద్, మ్యూజిక్లు బంద్, అన్నీ బంద్ చేసినాడు. అతనికి నిద్ర పట్టకపోయాను. అతనికి నిద్ర పట్టలేదు. అయ్యో, ఇలాంటి వానికి నేను శిక్ష విధించినాను అని చెప్పి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకుండా ఆయన ఉపవాసంతో ఉన్నాడు. తెల్లవారు జామున ఏం చేస్తున్నాడు? రాజు వేగిరంగా లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి ఏమంటున్నాడు? అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి అబ్బా, దుఃఖముతో దానియేలు అని చెప్పేసి అత ప్రేమ సంపాదించుకోవాలండి.
హల్లెలూయ. ఏం సంపాదించుకోవాలి? ఒక రాజు, ఆయనకి ఏలాంటి కొదవ లేదు. అలాంటి వాడు బానిస అయినటువంటి దానియేల్ కోసం ఏడుస్తున్నాడు, దుఃఖంతో ఏడుస్తున్నాడు. ఇది చాలా అవసరం. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. మనం ఏది సంపాదించుకోకుని లోకంలో మనుషుల యొక్క ప్రేమను సంపాదించుకోవాలి. హల్లెలూయ, దేవునికి మహిమ కలిగి. దానియేలు దుఃఖ స్వరముతో దానియేలు పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతను అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాను గదా. హల్లెలూయ, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు కదా అని చెప్పేలు అని చెప్పి పరిగెత్తుకొని ఉదయకాలంలో వస్తున్నాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? దానియేలును పలకరిస్తున్నాడు. హల్లెలూయ. ఈ యొక్క సమయంలో మనము ఒకటే ఇక్కడ గమనించాలి, సింహాల నోళ్లను మూయించినాడని చెప్పేసి దానియేలు అంటున్నాడు. ఆయన తప్పించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను దానియేలు నిలబడ్డాడు. ఏమాత్రం భయపడలేదు. భయపడకుండా నిలబడితే ఆ సింహాల నోళ్లను మూసివేసినాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదే రాజు ఏదైతే శాసనం చేసి సింహాల గుహలో వేయాలని చెప్పినాడో అదే రాజు ఏ శాసనం చేస్తున్నాడు చూడండి, ఏమని చెప్తున్నాడు చూడండి. ఒక్కసారి 26వ వచనం అక్కడ 26వ వచనం నా సముఖమున నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఇక్కడ చూడండి, నా రాజ్యములు అంటే ఆయన రాజ్యములు ఉన్న సకల ప్రభుత్వములు. ఎన్ని రాజ్యాలు ఉన్నాయో తెలియదు. మనము ఎస్తేరు గ్రంథంలో చూసినాం, ఎస్తేరు రాజు, ఎస్తేరు యొక్క భర్త రాజు అయినటువంటి అహష్వేరోజు సంస్థానంలో 127 సంస్థానాలు ఉన్నాయి. ఆ దాంట్లో ఇండియా కూడా ఉన్నది. ఇలాగ ఉన్నటువంటి 120 దేశాలలో ఉన్నటువంటి వారు వారందరికీ ఏం చేస్తున్నాడు? ఆయన రాజ్యంలో ఉన్నటువంటి సకల ప్రభుత్వాలకు ఒక జీవోపాధి చేస్తున్నాడు. ఏమని? దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయన ఒక్కడే దేవుడు అని చెప్పేసి వారి రాజ్యంలో కాదు మొత్తం సకల ప్రభుత్వాలకు జీవోపాధి చేస్తున్నాడు. ఇంకా చూడండి, ఆయనే జీవము గల దేవుడు. అబ్బబ్బబ్బబ్బ, ఎంత మంచి మాట! ఆయనే జీవము కలిగిన వాడు, ఆయనే యుగ యుగములు ఉండువాడు, యుగ యుగములు ఉండేవాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. అలాంటి రాజ్యము, అలాంటి వాని కొరకు నిలబడ్డాడు. హల్లెలూయ. రాజు తిరిగి సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదముట్టున కుండును, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చేయువాడు. హల్లెలూయ. దీంట్లో మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఈయన విడిపిస్తాడా లేదా? ఒక రాజు చెప్తున్నాడు, గొప్ప రాజు సాక్ష్యం చెప్తున్నాడు, ఆయన విడిపించువాడును. నువ్వున్న సమస్యలో నుంచి విడిపిస్తాడు. అది ఎంత పెద్ద సమస్యనే కానీ సింహాల నోళ్ళ నుంచి విడిపించిన దేవుడు మనల్ని విడిపిస్తాడా విడిపించడా? విడిపించువాడు, అలాగే రక్షించువాడు. విడిపించడమే కాదు, రక్షించేవాడు. అలాగే భూమి మీదను పరమందును ఆశ్చర్య కార్యములు చేసేవాడని ఒక అన్య రాజు సాక్ష్యమిస్తున్నాడు, ఒక జీవో పాస్ చేస్తున్నాడు. ఆ పాస్ చేయడమే కాదు, అందరికీ చెప్తున్నాడు, అందరూ ఆయననే ఆరాధించాలి. హల్లెలూయ. ఒక్క దినములోనే ఒక్కడు నిలబడ్డందుకు, ఆ ఒక్కరి ద్వారా దేవుడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి సకల ప్రభుత్వములలో ఉన్నటువంటి సకల జనులు కూడా దేవుని విశ్వసించినారు. హల్లెలూయ. అది దేవుని యొక్క కార్యం. మనం ఇలాంటి కార్యాల కొరకు నిలబడాలి.
దానిలకు సింహాలను వడిస్తున్నారా అని చెప్పేసి వద్దు 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 అని చెప్పి భయపడడం కాదు. హల్లెలూయా, మనం ధైర్యంగా నిలబడాలి. నిలబడ్డప్పుడు దేవుడు గొప్పగా మహిమ పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే చూసినట్లయితే క్రొత్త నిబంధనలో కూడా అనేకమైన పర్సిక్యూషన్స్ జరిగినాయి. వారు భయపడ్డారా? ఎవరు భయపడలేదు. వారు హతమైనా కూడా వారు ఏనాడు కూడా భయపడలేదు. యేసు ప్రభువుకు బాప్తీసం ఇచ్చినటువంటి వాడు ఎవరు? యోహాను. బాప్తీసం ఇచ్చి యోహాను అంటారు. ఆ బాప్తీసం ఇచ్చి యోహాను శిరఛేదనము చేయబడ్డాడు. హేరోదు భార్య అయినటువంటి హేరోదియా అతని చెప్తుంది, తన కూతురు నాట్యం చేత రాజును సంతోషపరుస్తుంది. సంతోషపరిచిన తర్వాత ఆ యొక్క రాజు అంటాడు, నీకేమి కావాలో కోరుకోమ్మా అంటాడు. అనగానే ఆమె అంటది, నేను మా తల్లిని సంప్రదించి వస్తానని చెప్పి తల్లిని అడుగుతుంది. రాజు ఇలాంటి కోరిక కోరినాడు, నాకు ఏదైనా వరం ఇస్తాడంటే ఏం అడగాలి నేను అని అంటే, చెరసాలలో ఉన్నాడు కదా ఎవరు, ఈ బాప్తీసం ఇచ్చి యోహాన్, ఆయన తల తీసుకొని రమ్మని చెప్పేశాను. ఆ హేరోదు రాజు చాలా విపరీతంగా బాధపడతాడు. ఆయన అందరి ముందు మాట ఇచ్చినానని చెప్పేసి అతని తల తీసుకొని వచ్చి అక్కడ పెడతాడు. అలాగూ ఆయన హతసాక్షి అయినాడు, ఆయన ఏం భయపడలేదు. ఆ హేరోదు భయంకరమైన పాపాన్ని ఈ రాజు అని చూడకుండా కూడా ఏం చేసినాడంటే ప్రకటించినాడు, నువ్వు గొప్ప పాపం చేస్తున్నావు అదే అని చెప్పేసి ఎదిరించినాడు. ఎదిరించినప్పుడు రాజు ఏమనలేదు, కానీ రాజు భార్య ఏమవుతుందంటే అతని తల తీసి చూపిస్తుంది. హల్లెలూయా, అయినా కూడా అతను ఏమీ బాధపడలేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మనం ఇంకొకను కూడా చూడవచ్చు. ఇక్కడ స్టెఫను చూడవచ్చు, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్టెఫను చూడవచ్చు. ఈ స్టెఫను శిష్యుల తర్వాత ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి శిష్యుడు ఆయన. ఆ స్టెఫను హతసాక్షి ఆయన. ఒకసారి చూడమ్మా, అపోస్తల కార్యము పదకొండవ అధ్యాయం. ఆరో అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 6:8 చూడండి. స్టెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. ఇక్కడ స్టెఫన్ అంటే శిష్యుల తర్వాత నియమింపబడిన వాడు. అయితే ఈ స్టెఫను దేవుని కృపతో మహాబల ఆత్మబలంతో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. చేస్తుంటే ఈయనను ఎదిరించి ఈయనను పట్టుకొని ఈయనను హతమార్చాలని చెప్పేసి చూస్తున్నారు. చూస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, 12:12 చూడండి. ప్రజలను పెద్దలను శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధ సాక్షులు నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడెప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరోధంగా మాట్లాడుచున్నాడని చెప్పేసి అతని మీద ఆరోపణ చేసినారు. ఆరోపణ చేసిన తర్వాత వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆయన మీద దాడి చేస్తున్నారు. దాడి చేసి రాళ్ళు రువ్వి అతనిని చంపుతున్నారు. ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ చూడండి అమ్మా, 15:5 సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడాను. హల్లెలూయా, దేవదూత ముఖము వలె కనబడ్డది. ఈయన సాక్ష్యం చెబుతుండగా ఈయన వారి ఎదుట నిలవబెట్టబడినప్పుడు ఆయన అలాగ వారికి కనబడుతున్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ, దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చింది. మనం ఇంతకుముందు చదువుకున్నాం పేతృపత్రికలో, క్రీస్తు నామం నిమిత్తం ఎవరైతే శ్రమలు నొందుతారో అప్పుడు దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ వారి మీదికి వచ్చి నిలుస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లయితే స్టెఫన్ మీదికి అదే సేమ్ ఆత్మ దిగి వచ్చింది. దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంట? దేవదూత ముఖము వలె ఉందంట. హల్లెలూయా, ఉండి ఆయన అలాగూ ఆ శ్రమను అనుభవించి అతని రాళ్ళు రువ్వి చంపినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క సమయంలో మనము అనేకమైన పర్సిక్యూషన్స్ వస్తాయి రావని దేవుడు చెప్పట్లేదు.
అయితే ఈ యొక్క పర్సిక్యూషన్లో దేవుడు ఈ యొక్క సమస్యల్లో ఈ యొక్క ఇబ్బందుల్లో హింసల్లో ప్రభు మనకు తోడుగా ఉంటాడు. ప్రభు మనల్ని వదిలిపెట్టాడు. హల్లెలూయ. ఆయన మనల్ని చేయి విడవడు, ఎన్నడు ఎడబాయడు. ఎడబాయని చేయి విడవని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనల్ని పట్టుకున్నది విడిచిపెట్టడానికి కాదు. హల్లెలూయ. విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వు శ్రమలో ఉంటే ఇంకా సమీపంగా వస్తాడు. ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చివరిగా పేతృపత్రిక మొదటి పేతురు 4:14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు క్రీస్తు నామము నిమిత్తము హింస పొందినప్పుడు, నింద భరించుచున్నప్పుడు ఆ దేవుని ఆత్మ, మహిమ స్వరూపి అయిన ఆత్మ మీ మీదికి వస్తుంది. వచ్చి ఆ యొక్క భక్తులను ఎలాగో కాపాడిందో, ఎలాగో సంరక్షించిందో మనల్ని అలాగే సంరక్షిస్తుంది. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ మన మీదికి వస్తుంది. అందుకని అప్పుడు మనం ధన్యులము అంటున్నాడు. హల్లెలూయ. ఎవరు నీకు తోడుగా వస్తున్నారు ఆ సమయంలో? నేను విడిచేవాడు కాదు. నింద రావచ్చు, హింస రావచ్చు, కానీ ఆయన నేను విడిచే దేవుడు కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడకుండా ప్రతి విధమైనటువంటి నిందలలో, శ్రమలలో మనం నిలబడాలి. నిలబడ్డప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయ. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ యొక్క సమయంలో తండ్రి నేను 10వ దినము శిల్వ ధ్యానములలో మమ్మల్ని ప్రవేశింపచేసి తండ్రి నేను ప్రభా ఈ యొక్క పర్సిక్యూషన్ను ఎలాగూ ఎదిరించాలి, ఎలాగూ నిలబడాలి మాకు బోధించినందుకు వందనాలు. అనేకమైనటువంటి భక్తులు తండ్రి నేను పాత నిబంధన, క్రొత్త నిబంధనలో తండ్రి మీ కొరకు నిలవబడ్డారు తండ్రి. రాజుల చేత తండ్రి నేను ప్రభా శాసనాలనే మార్చివేసి తండ్రి నేను మీరు గొప్ప మహిమ పొందినట్టుగా మేము చూస్తున్నాం. అవును తండ్రి, మేము మీ యొక్క నామము నిమిత్తము శ్రమ పాలవుచున్నప్పుడు, నింద పాలవుచున్నప్పుడు నేను మహిమ స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మా మీద నిలుచుచున్నదని సెలవిచ్చిన గొప్ప తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము అధికారుల యొద్దకు, అలాగే తండ్రి రాజుల యొద్దకు తేబడినప్పుడు తండ్రి నేను మీరే మా పక్షంలో మాట్లాడండి తండ్రి నేను ప్రభు. తండ్రి మీరు మా పక్షంలో నిలబడి తండ్రి నేను సమాధానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. తను మా సమస్యలలో, ఇరుకు ఇబ్బందులలో, కష్ట నష్టాల్లో, హింసల్లో, బాధల్లో తను మేము వెనకంజ వేయకుండా, తను కురిగిపోకుండా తండ్రి నేను ప్రభు మీ యొక్క నామము నిమిత్తం మేము నిలబడుటకు కృప చూపించండి. దీవించి ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీ యొక్క మహిమ స్వరూపమైనటువంటి ఆత్మచేత నింపుమని ప్రార్థన చేస్తున్నాం. ఇది మొదలుకునే తండ్రి ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మాభిషేకమును ఉంచి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందుమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని పంపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.